First of all, thankful to God. So, Sandeep Kastani Gurtinjar, Devudu first. I'm very happy for Sandeep. కొన్ని సినిమాల్లో కొన్ని సినిమాలు చేసినప్పుడు కమర్షియల్గా ఏం ఆలోచించాం, ఓకే మనకి మనుషులు ముఖ్యం అనుకుంటాం, వీ నీడ్ పీపుల్, వాళ్ళు చాలా అవసరం మనకి ఎప్పుడు. సో అలా సందీప్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్, అంటే మంచి స్నేహితుడు. సో నా ఫ్రెండ్ గెలవాలని చేశాను ఈ సినిమా అంతే, ఈ షుడ్ విన్ అని. శివాచారి, సో మొత్తం వీళ్ళ టీం అంతా అసలు కొంచెం కసిగా ఈ సినిమాని. ఈ డైరెక్టర్ చాలా వెరీ బ్రిలియంట్ డైరెక్టర్ ఇతను, కార్తీక్ రాజు అని. తను విఎఫ్ఎక్స్లో, దాని తర్వాత చాలా సీజీలో కమాండ్ ఉండే ఒక మంచి స్కోప్ ఉన్న డైరెక్టర్ అన్నమాట. తనకి చాలా టాలెంట్ ఎక్కువ. సో నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. నేను చెప్పాను, సందీప్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం, డిఫరెంట్గా ఉంది చేద్దాం. సో అనుకుని వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. సో డే వన్ నుంచి సందీప్ కోసం అన్నీ ఆలోచించాను. అంటే తనకుండే ఆ ప్యాషన్, ఈ సినిమాలో ఎన్నో ఎలా గెలవాలి, మన అందరం కలిసి తన్ని గెలిపించాలి అనే ఒకే మోటివ్తో చేసామన్నమాట. సో దిస్ ఫిలిం ఐఎమ్ టోటలీ హ్యాపీ ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి. నేను కొన్ని సక్సెస్ టూర్ కూడా నేను వెళ్ళాల్సింది, బట్ ఐ కుడెంట్ గో, నాకు ఇంకా రాలేదు ఆ షాక్లోంచి. సందీప్ సక్సెస్ వచ్చేసింది, ఐఎమ్ రియలీ హ్యాపీ, ఓకే ఓకే, మైండ్లో అలానే ఉంది, ఓకే వచ్చేసింది, ఓకే మన వాడికి సక్సెస్ వచ్చిందా, ఓకే ఇంకొంచెం డైజెస్ట్ చేసుకుందాం కరెక్ట్గా. సో అంతా ట్రేడ్లో అంతా కనుక్కుని, ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్, నాకు తెలిసిన ఒక నమ్మకమైన మనుషులను అంతా కనుక్కుంటే అందరు చెప్పారు, ఎవ్రీబడీస్ హ్యాపీ, అందరికీ టేబుల్ ప్రాఫిట్స్ వచ్చింది, ఎవ్రీబడీస్ హ్యాపీ, ఇన్వెస్ట్ చేసిన డబ్బుకైనా మేము చాలా హ్యాపీ అని చెప్పిన తర్వాత ఈ స్టేజ్ ఎక్కాను అనమాట. సో ఇస్ హార్ట్ హ్యాపీగా ఉంది. సో సందీప్ కోసం, సందీప్ గెలిచాడు అనే హ్యాపీగా ఉంది, బికాస్ తనలాంటి హార్డ్ వర్కర్స్ గెలవాలి, దే షుడ్ బీ ఇన్ సక్సెస్ స్ట్రీక్ ఆల్వేస్ టు ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ ఫిల్మ్స్. చాలామంది ధైర్యం రాదు ఇలాంటి స్క్రిప్ట్ ఎలా తీసుకుని చేయాలని, బట్ సందీప్కి ఆ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. సో సందీప్ డిజర్వ్స్ దిస్ సక్సెస్, అండ్ తనకి ఫ్యూచర్లో కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఫర్ ద హోల్ టీమ్, మా డిఓపి, మా ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి రాత్రి పగలు ఎంతో చాలా కష్టాలు పడి చేశారు. సో ఆ సినిమా అయిన తర్వాత కూడా జనరల్గా వదలకుండా దాన్ని నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అనేది చాలా పెద్ద, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ సీజన్లో. సో ఎన్నో పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమాని గెలిపించింది ఓన్లీ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ. సో ఎవరెవరు ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారో, సో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మంచి సినిమాని తీసుకెళ్ళి ప్రేక్షకుల దగ్గర చేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ టు గాడ్ అండ్ ఫర్ ఎవ్రీవన్. మా సందీప్కి సక్సెస్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.